ಡಾಕ್ಟರ್ ಆರ್ ಎಸ್ ಆರ್ ಕೆ ವರಪ್ರಸಾದ್ ರಾವ್ ರಿಟೈರ್ಡ್ ಮೆಡಿಕಲ್ ಸೂಪರಿಂಟೆಂಡ್ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಏಲೂರು. ಇಕ್ಕಡ ಮೇನ್ಗಾ మనం చూసేది థలసీమియా పేషెంట్స్ కండి. థలసీమియా పేషెంట్స్ అంటే వాళ్ళకి యాక్చువల్గా రక్తం తయారు కాదు, మనకు బోన్ మ్యారో నుంచి తయారవుద్ది, కానీ వాళ్ళకి రక్తం తయారు కాదు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బిట్వీన్ 5 and 10 ఇయర్స్ లోపల మనం కనుక బ్లడ్ ఎక్కించగలిగితే, వాళ్ళకి మంచి ఫుడ్ కనుక ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు బతుకుతారు. అందుకోసం మెయిన్గా థలసీమియా పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఇస్తూ ఉండాలి. అది మేము ఇక్కడ చేస్తున్నామండి, ఫ్రీగా ఇస్తున్నాము. వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు కూడా, వీళ్ళకి వాళ్ళకి కూడా భోజనాలు కూడా మనమే పెడుతున్నాము. ఈవెన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి పేషెంట్కి 10,000 నెలకు చొప్పున ఇస్తుంది. అది చాలక మనం కూడా ఇస్తున్నాము. మనం ఫుడ్ అది ఆ రోజున బట్టి ఫుడ్ మనం మనమే సప్లై చేస్తున్నాము. సో మెయిన్గా ఇది ఎవరు చేయలేని పని ఇంకెక్కడా లేదు. మన ఏలూరు డిస్ట్రిక్ట్లో ఇది ఒకటేనండి. దీనికి మరి అందరూ చాలామంది వస్తున్నారు, వేరే వేరే చోట్ల నుంచి వస్తున్నారు, ఖమ్మము ఇటు. సో ఈ థలసీమియా వ్యాధి అనేది 2 రకాలండి. మనకు వచ్చేది బీటా థలసీమియా వ్యాధి అని, దానికే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. దీనికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ క్లియర్ కట్గా ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇది ఈ థలసీమియా వ్యాధి అని మెయిన్గా వచ్చేది మేనరికం వలన. ఈ సొంత అక్క చెల్లెలు పిల్లల్ని ఏమైనా చేసుకుని తరతరాలుగా చేసుకుంటా వస్తుంటే వారి వలన ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు ఈ థలసీమియా కూడా వస్తుంది. ఈ థలసీమియా బ్లడ్ వాళ్ళకి సొంతగా తయారు కాదు. ఇదే కాకుండా తల్లి కనుక ఎనీమిక్గా ఉన్నా, టైఫాయిడ్ ఫీవర్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా, కన్నప్పుడు కూడా వాళ్ళకి ఇది రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి మనం జాగ్రత్తగా చూసి, ఇది జ్వరం కూడా వస్తుంది కనేటప్పుడు అన్నమాట. వాళ్ళు పుట్టిన తర్వాత మనం వాళ్ళు వీక్గా ఉంటారండి, అప్పుడు మనం వీళ్ళకి రక్త పరీక్షలు చేసి ఇది ఇవి థలసీమియా ఉందని కనిపెడతాము. దీనికి నివారణ మనం 5-6 సంవత్సరాలు బెడ్ ఎక్కించడం ఒకటి. రెండోది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఈ బోన్ మ్యారోని హైదరాబాద్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, బట్ ఇట్ కాస్ట్ అబౌట్ 6 to 10 lakhs. అది మరి అది అందరూ చేయించుకోలేరు కాబట్టి ఇదే ప్రస్తుతం పద్ధతి కొనసాగుతుంది. ఒకళ్ళిద్దరు చేయించుకున్న వాళ్ళు కూడా చేయించుకున్నారు, వాళ్ళకి బాగానే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వలన బోన్ మ్యారో వాళ్ళకు సొంతంగా బ్లడ్ తయారయ్యే శక్తి వచ్చి వాళ్ళకు కూడా కొంత ఇక డెఫినెట్గా ఈ రోగానికి సరిపోయే వైద్యం అది. ఇప్పుడు ఈ వ్యాధి నుంచి మనకు వచ్చేవాళ్ళు నియర్లీ 300 to 400 ఉన్నారండి. వాళ్ళందరికీ వీక్లీ చొప్పున మార్చి ఇస్తూ ఉంటాము. సో అట్లాగూ మనం బ్లడ్ ఎక్కడో కలెక్ట్ చేసి వేరే చోట ఈ జంగారెడ్డిగూడెం అని సిఆర్ రెడ్డి కాలేజీ ఈ కాలేజీ పిల్లల దగ్గర కానీ బ్లడ్ సేకరించి వచ్చి వాళ్ళకి ఇస్తుంటాము. సో ఎవ్రీ 1 in 3 weeks ఎక్కించాలండి. హీమోగ్లోబిన్ 9% తక్కువ ఉంటే మట్టి ఇవ్వాలి. 9% పెరిగిన తర్వాత ఇక ఇవ్వవసరం లేదు, వాళ్ళు సెల్ఫ్ ఇదిగా తయారైపోతారు కాబట్టి 9% హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ మేము ఫ్రీగా ఇస్తున్నాం సార్. మేము ప్రతి వారం బుధవారం ఇక్కడ పిల్లలకి అందరికీ 20-30 మంది పిల్లలకి బ్లడ్ ఎక్కిస్తామండి. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, ఫెరిటిన్, ఇంకా బిల్రూబిన్ టెస్ట్లు అన్నీ చేసి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉందో, ఎన్ని బ్యాంకులు ఇవ్వాలో వారానికి అన్నీ కూడా మేమే ఇస్తాము, మేము సప్లై చేస్తామండి. ఎక్కడెక్కడ ఖమ్మం నుంచి, ఇంకా జంగారెడ్డిగూడెం నుంచి, ఇంకా స్లమ్ ఏరియాస్ నుంచి కూడా వస్తారండి. అందరూ ఇక్కడికే వచ్చి బ్లడ్ ఎక్కించుకుంటారు. ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళేవారు, హైదరాబాద్ తర్వాత ఇక్కడే పెట్టారు సెంటర్, ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్. ఇంకా అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ అవసరం ఎక్కించుకుంటారండి. సమ్మర్లో మాత్రం వాళ్ళు పాపం చాలా సఫర్ అవుతారు, ఎందుకంటే హెచ్పి బాగా డౌన్ అయిపోవడం, వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన వాళ్ళు బ్లడ్ ఎవ్రీ వీక్ వచ్చి ఎక్కించుకుంటారండి. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ బ్లడ్డే ఇవ్వాలి వాళ్ళకి. అంటే మన దగ్గర 35 డేస్కి బ్లడ్ ఎక్స్పైర్ అయిపోద్ది, అలా ఇవ్వకూడదు. 10 డేస్ బిలో ఉన్న బ్యాగ్ని మాత్రమే వీళ్ళకి క్రాస్ మ్యాచ్ చేసి వీళ్ళకి మేము ఇచ్చే బ్యాగ్ మ్యాచ్ అవుతుందో లేదో టెస్ట్లన్నీ చేసి వీళ్ళకి ఇస్తాము. ఒక్కరోజేనండి, బుధవారం ఎవ్రీ వెన్స్డే ట్రాన్స్ఫ్యూజన్ అండి. ఇంకా దాన్ని పోస్ట్పోన్ చేయం. కొత్తగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటి వచ్చిందండి, దానివల్ల వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వగలుగుతాము. మాది పోతునూరు అండి, పోతునూరు నుంచి వస్తున్నాము. మా బాబుకి చిన్నప్పటి నుంచి ఎక్కిస్తున్నామండి.
హైదరాబాద్ వెళ్ళాను, తర్వాత ఇక్కడ సొసైటీ పెట్టిన కాడి నుంచి ఇక్కడికే వస్తున్నాం అండి. నెలకి 2 సార్లు ఎక్కిస్తాం అండి, 15 రోజులకి ఒకసారి పాప ఎక్కిస్తాను, ఎక్కిస్తూ ఉంటాం అండి. బాగుందండి, బాగుంది, ఫ్రెష్ బ్లడ్ ఇస్తున్నారు, బాగా ట్రీట్మెంట్ అయ్యి బాగా చూస్తున్నారు. ఎక్కేక ముందు పాప కాళ్ళు చేతులు లాగేసి నడువు నొప్పి అన్నం తిందో ఏమి తిందో నీరసం వచ్చేస్తుందండి. ఎక్కించినాక బాగుంటుందండి, తిరుగుద్దు హుషారుగా తిరిగి బోంచేయటో అవన్నీ బాగుంటాయండి. పాపకు ఇప్పుడు 23 సంవత్సరాలండి, చిన్నప్పటి నుంచి సంవత్సరం ఉన్న కాడి నుంచి ఎక్కిస్తున్నాం అండి.